ఫేక్ ఫ్యాక్టరీ ద్వారా ప్రచారాలు మొదలు పెడుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా తప్పుడు ప్రచారాలను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలను హింస పెట్టడం, అబద్ధాలు ప్రచారం చేయటం, చిట్ట చివరకు దళిత నాయకత్వాల మీద ఒక ఫేక్ న్యూస్లను ఎస్టాబ్లిష్ చేయటం, మర్డర్ కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్టులు చేయటం, జైల్లో పెట్టడం మాత్రం సక్రమంగా జరుగుతుందని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. విజయమ్మ గారికి 2 ఏళ్ల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్ యొక్క ఫోటోలు ఇప్పుడు తీసుకొచ్చి ఎంత అన్యాయం, దుర్మార్గం కదండి చంద్రబాబు నాయుడు గారు. అధికారం ఉంది కదా అని మనం చెబితే జరుగుతుంది కదా అని సాధారణంగా జరిగిన యాక్సిడెంట్లను కూడా కుట్రని ఆపాదించి 2 ఏళ్ల క్రితం జరిగినటువంటి యాక్సిడెంట్ గురించి ఈ రోజున మీరు మాట్లాడుతున్నారంటే మీ మనసులో ఎంత కుట్ర ఉందో, మీరు మీ యొక్క వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఈ రోజున ఏ విధంగా మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారో అర్థమవుతుందని నేను మనవి చేస్తూ, మీరే గమనించండి. ఓకే, యాక్సిడెంట్ల గురించి వారు ఎత్తారు కాబట్టి ఇది సంస్కారం కాకపోయినా నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను. అచ్చెన్నాయుడు గారి యొక్క అన్నయ్య గారు, ఏం పేరండి ఆయన పేరు, ఎర్రనాయుడు గారు యాక్సిడెంట్లో చనిపోయారు. అంతకుముందు గుంటూరు ముస్లిం నాయకుడు లాల్ జాన్ బాషా గారు చనిపోయారు యాక్సిడెంట్లోనే. ఒకే కుటుంబంలో హరికృష్ణ గారు యాక్సిడెంట్లో చనిపోయారు. అలాగనే వారి అన్నయ్య జూనియర్ ఎన్టీఆర్ గారి బ్రదరు జానకిరామ్ గారు యాక్సిడెంట్లో చనిపోయారు. అందాకెందుకు స్వయాన జూనియర్ ఎన్టీఆర్ఏ మీ ప్రచారం చేసి వచ్చేటప్పుడు ఆయనకి యాక్సిడెంట్ అయ్యి తుటిలో మరణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఒకే కుటుంబంలో హరికృష్ణ ఇంట్లోనే హరికృష్ణ గారికి, జానకిరామ్ గారికి, జూనియర్ ఎన్టీఆర్ గారికి యాక్సిడెంట్లు అయినాయి. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, నిజంగానే యాక్సిడెంట్లు అయినాయా, లేకపోతే దీని వెనకాల మీరు కానీ మీ కుటుంబం కానీ ఉందా? ఇప్పుడు మేము ఎవరిని అనుమానించాలి? మీడియా మిత్రులు, ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించమని మనం చేస్తున్నాం. మీ పార్టీలో ప్రధానమైన బీసీ ముస్లిం నాయకులు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ రోజు పత్రికల్లో పెద్ద పెద్ద పబ్లిసిటీ జరిగింది. వాళ్ళిద్దరూ రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి కాంపిటీషన్ అవుతారని, చంద్రబాబు నాయుడు గారు చంపించారని ఒక వార్త నడిచింది. హరికృష్ణ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు పడలేదు. హరికృష్ణ గారు అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారి స్వయాన కడుపును పుట్టిన పుత్రుడికి తెలుగుదేశం పార్టీ యొక్క పరిపాలనలో కానీ, తెలుగుదేశం పార్టీ యొక్క కమిటీలో కానీ, తెలుగుదేశం పార్టీ యొక్క ఎలాంటి విషయాలలో భాగస్వామ్యం లేదు. అక్కడ మీరు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారికి, హరికృష్ణ గారికి మీరు స్థానం కల్పించకుండా ఈరోజు షర్మిలమ్మ గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థానం కల్పించట్లేదని, ఆస్తులు పంచట్లేదని మహిళల్లోకి మీరు ఎందుకు వస్తున్నారండి? ముందు మీళ్ళని సర్దమని అడుగుతున్నాం. గతంలో జరిగిన అనేకమైన చరిత్ర తీయమని అడుగుతున్నాం. బాలకృష్ణ గారి ఇంట్లో జరిగిన కాల్పుల వ్యవహారం, మీ ఇంట్లో ఒక ఆవిడ ఊరేసుకొని చనిపోయిన వ్యవహారం, వీటన్నిటిని కూడా చర్చనీయ అంశాలేనా? ఇది సంస్కారమేనా? ఓ పెద్ద కుటుంబాల్లో ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మీ కుటుంబాల్లో జరిగిన అనేకమైన సంఘటనలు, ప్రజల మధ్యలో అనుమానాలు ఉంటే మీరు ఈ విధంగా ఒక సంఘటన జరిగినప్పుడు, అది కుటుంబ సమస్య అయినప్పుడు, ఇక ఆపేద్దామని అందరూ అనుకుంటున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశం మీదకి మేము స్పందించకూడదు, ఇది పూర్తిగా కుటుంబ సమస్యగా దీన్ని ముగించేద్దామని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా లేఖ రాసిన తర్వాత మా శ్రేణులను ఎక్కడ కూడా నోరు మెదిపిన పాపాను పోలేదు. కానీ ఇదేమి ఘోరం, మీ వైఫల్యాలన్నిటినీ, మీ ప్రభుత్వం యొక్క విఫలమన్నిటినీ, మీ ప్రభుత్వం ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత పొందింది కాబట్టి ఈ రోజున మా మీద, మా పరిపాలన మీద, మా కుటుంబం మీద ఈ విధంగా మీరు మాట్లాడటం పూర్తిగా ఖండిస్తూ, మేమేం అడగటం లేదు. మీరు కూడా హెరిటేజీలో మీరు సొంతగా పెట్టుకున్న కంపెనీలలో మీ స్వయంగా మీ కడుపును పుట్టిన చెల్లెళ్ళు ఇద్దరికీ భాగస్వామ్యం పంచగలుగుతారా అని అడుగుతున్నాం. హెరిటేజ్ కంపెనీలలో మీ తమ్ముడైన నారా రామమూర్తి నాయుడు గారికి భాగస్వామ్యం పంచగలుగుతారని చెప్పి అడుగుతున్నాం. ఎందుకు మీరు భాగస్వామ్యం పంచలేకపోతున్నారు? అదే స్టోరీ కదా ఇక్కడ కూడా. ఇక్కడ చెల్లెళ్ళు ఉంది, ఒక్క చెల్లెలు, అక్కడ ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నారు. పోని
మీ నాన్నగారి ద్వారా మీ అమ్మగారి ద్వారా సంపాదించబడినటువంటి ఆస్తులు 1,300 కోట్ల రూపాయలు ఉండినప్పుడు ఆ 1,300 కోట్ల రూపాయలలో రామమూర్తి నాయుడు గారికి లక్ష్మీ గారి లేదా వారి చెల్లెళ్లకు పంచిన ఆస్తుల వాటా విలువ ఎంత అని ప్రశ్నిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎక్కడా లేదు. మేము దాన్ని మీ పూర్తిగా మీ వ్యక్తిగతమైన కుటుంబ సమస్యగాని చూసాం, కానీ ఏ ఒక్క రోజు కూడా దాని రాజకీయ అంశంగా మేము మాట్లాడలేదు. ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం.